నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రైతు బజారు ముందున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కన్నెర్ర చేశారు. శుక్రవారం సందర్శించిన ఎమ్మెల్యే ట్రంక్ రోడ్డు, రైతు బజారుకు మధ్యలో ఆక్రమణలు తొలగించి పార్కింగ్ సదుపాయం కల్పించాలని అక్కడే ఉన్న ఆర్డీఓ సీనానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కు సూచించారు. టీడీపీ వారైనా నా అనుచరులున్నా ఆక్రమణలు తొలగించాల్సిందేనని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అదేవిధంగా కుళ్లిన ఎండిన కూరగాయల నుంచి హానికర వాయువులు వస్తాయని, ఇలాంటి వాయువులు పైకి పంపించే ఫ్రీ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త కుండీలో వ్యర్థాలను ఏ రోజుకు ఆ రోజు తొలగించాలన్నారు. రైతు బజారుకు పెయింటింగ్ వేసి మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించాలని తెలిపారు. దుమ్ము ధూళి లేకుండా ఇక్కడికి వచ్చే వినియోగదారులకు పరిశుభ్రంగా ఉండే రైతు బజారుగా తీర్చిదిద్దాలని, నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధ్యపాటుకలు కూడా చూడటం కూడా జరిగింది. మొట్టమొదటి రైతు బజార్ కేంద్రంలో లైవ్ స్టాక్ కాబట్టి వచ్చినటువంటి సరుకులు మోర్ దాన్ 25% 25% దాకా పిల్లిపోవటము, నాశనమైపోవటము, ఎండిపోవటము, పుచ్చిపోవటము జరుగుతుంది. వీటి నుంచి ఒక రకమైన కెమికల్ బయటకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో సఫికేషన్ ఎక్కువగా ఉంటుంది, కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే వీటన్నిటి కూడా ఎయిర్ ఫ్రీగా ఉండే విధంగా పైన ఎయిర్కు సంబంధించినటువంటి వాటిని బిగించారు, కానీ ఏ ఒక్కటి కూడా పనిచేయటం లేదు. వీటిని ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తల్లి మీరు చూడాలి, అన్ని ఎయిర్స్ పెట్టారు కానీ ఒక్కటి కూడా పనిచేయలేదు. రెండు, కనీసం 2 నెలలకు ఒకసారైనా పూజ తెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం అంతా బూజుతో నయమైపోయినప్పుడు, ఈ కెమికల్ అంతా కూడా బూజుతో పట్టినప్పుడు గబ్బరాలు రావటం లేదా ఇతర ఇతర కెమికేటర్లు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి కూడా మీరు రోజు కూడా శుభ్రం చేయాల్సిన అవసరం కూడా ఉంది, దాన్ని కూడా గుర్తించడం జరిగింది. మూడైతే మున్సిపల్ కంపోస్ట్ సంబంధించిన డంపింగ్ పెట్టారు, చాలా సంతోషం. అయితే ఆ డంపింగ్ రోజుకి ఒకసారి మాత్రమే వెహికల్ తీసుకుపోవడం, అప్పటి వరకు కూడా దాంట్లో రకరకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలు, రకరకాల కంపోస్ట్ అంతా దాంట్లో పడ్డప్పుడు దాని నుంచి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అవుతుంది, కుళ్ళిన వాసన వస్తుంది, దుర్గంధం వస్తుంది. దానిపైన క్యాప్స్ బిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో ఒకరోజు తీసుకుపోయే దానికి ఇప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేసి పెడితే దాని నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇమీడియట్లీ దాన్ని కూడా రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పల్లె ప్రాంతానికి వచ్చిన రైతులు, పల్లె ప్రాంత వాసులు, పట్టణ వాసులు ఉదయాన్నే వచ్చి కూరగాయలు కొనుక్కున్నా అంటే ట్రంక్ రోడ్డుకి రైతు బజార్కి మధ్యలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది. ఇది రైతు బజారు, ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి, ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు. కాబట్టి సంబంధిత ఏదోని మున్సిపల్ అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని, అదేవిధంగా గౌరవనీయమైనటువంటి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఈ సందర్భంగా రైతు బజార్ తరఫున అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రైతు బజార్ ముందున్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఇమీడియట్లీ రేపు సాయంత్రం లోపల తొలగించండి. ఎంత నాయకులున్నా, అది తెలుగుదేశం నాయకులైనా, నా ఫాలోవర్స్ అయినా, ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్టర్నేట్ గా ఎక్కడో ఇక్కడ వాళ్ళ జీవనోపాధి దెబ్బతినకుండా చూపించండి. కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజార్కి అందంగా వచ్చినటువంటి వాహనదారులు పళ్ళు పెట్టి దుమ్ము ధూళి లేకుండా చేయండి. వచ్చేది వర్షాకాలం, వర్షాకాలంలో వర్షపు నీళ్లు పోవాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు చూపించాలి. మంత్రి మీరు ఒక్కొక్క షాపు దగ్గర 200 రూపాయలు దుబ్బులు తీసుకుంటున్నారు, లేదా చిన్న షాపు దగ్గర 1500 తీసుకుంటున్నారు. ఈ దుబ్బులు దేనికోసం తీసుకుంటున్నారంటే వాళ్ళకి మళ్ళా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే నిమిత్తం, బిజినెస్ కాదు ఇది. కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ ఇమ్యూనిటీస్, టాయిలెట్స్ అంత నీట్ గా లేవు, అన్నీ కూడా కొత్త టైల్స్ వేసి, కొత్త కమోడ్స్, కొత్త ఎన్ని కూడా పెట్టి, వాటర్ సోర్స్, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉందన్నారు, సంతోషం. అన్ని కూడా రిస్టోర్ చేయండి. అందరికీ ఈ తినే ఆహారం వల్ల మనకు జబ్బులు వచ్చేది, ఆ జబ్బుల నిలయం కూరగాయల్లో కూడా వస్తుంది. మనం అట్లీస్ట్ మనం కొంచెం హైజీనిక్ గా దీన్ని పెట్టగలిగితే
ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ ఈ ప్రాంతానికి రాగలరు. వస్తే 2 నిమిషాల్లో నేనే నిలవలేకపోయాను అంటే ఇక్కడ గ్యాస్ ఎంత ఫోన్ అవుతుందో చూడండి. ఆ గ్యాస్ పోవడానికి వీటన్నిటి కూడా దాని లేదు అంటారు ఎయిర్ ఎగ్జాస్ట్ న్యాచురల్ ఎగ్జాస్ట్ డే లైట్ అది తిరుగుతుంది. దాన్ని ఇమీడియట్లీ డిస్టర్బ్ చేయాలి. తప్పకుండా ఇంకొక నెలలోపు ఎన్ని సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కావాలి ప్రజలందరూ కూడా నేను చెప్పి ముందు ఆర్టీఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళకి ముందు ఇంటిమేట్ చేయండి. ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రభుత్వం అమ్ముకునే దాన్ని కల్పించండి. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు, తిరుపతి.